చా బొట్టులాగా కుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ సాడేది చిన్న ఆట గెలిచేది పెద్ద మొత్తం అక్షరాల 36 లక్షలు. ఈ రోజు మన జీన్స్ ఆడడానికి వచ్చేస్తున్నారు ప్రభాస్ సీను అండ్ జోష్ రవి. చాలా సందర్భాల్లో చెప్పాము, చాలా మందికి సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ చిరంజీవి గారు, కానీ ఈయనకి బాడీ లాంగ్వేజ్ సోల్ లాంగ్వేజ్ చిరంజీవి గారు. సూపర్. మీరు ప్రతిసారి పొగుడుతూనే ఉన్నారు, మేము బాగా చేసినా బాగా చెప్పినా ఆయనతో కంపేర్ చేసేంత స్థాయి నాకు లేదు, కానీ ఏదో ఫ్యాన్ గా ట్రై చేశాను, ప్లీజ్ థ్యాంక్ యూ. వెల్కమ్ రవి, నీకోసం ఒక పుష్పగుచ్చము. మీతో పాటు ఇంకొకరు రావాలి, ఇక్కడ ఉన్నారు, చీకట్లో కనపడలేదు, కొంచెం లైట్ అయినా ఆయన మీద. ఇతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అవుట్ స్టాండింగ్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. చింపి చార్ చేశారు, ఏమంటారు లోపల పిలిచారు, అవుట్ స్టాండింగ్ అంటే. కానీ సీను గారు, ఒక ఎపిసోడ్ మొత్తంలో చేయాల్సిన డాన్స్ అంతా మీరు ఒకటేసారి చేస్తే మేము ముక్కలు ముక్కలు చేసుకొని ఎలా వేసుకోవాలి దీన్ని? అది మీ ఇష్టం. మళ్ళీ చేస్తారుగా? మళ్ళీ అంటే మళ్ళీ గెలిచినప్పుడు ఒక డాన్స్ చేయాలి మీరు? మళ్ళీ ఏదో రాపిడ్ ఫైర్ లో ఒకటి ఉంటుంది. మీరు మొత్తంగా ఒకటేసారి మీల్స్ అంతా అక్కడ వడ్డించేశారు. సరే, ఏదో ఒకటి ట్రై చేద్దాం మనం, కానీ మీరు సూపర్ డాన్సర్. మీరు చాలా టైర్డ్ గా ఉన్నారు పాపం, ఫస్ట్ ఫస్టే ఆల్మోస్ట్ ఒక 10K మ్యారథాన్ చేసినంత పని అయిపోయింది, అందులోనూ వయసు కాని వయసు. అది మీకు తెలుసు, మీకు తెలుసు. మీ ఇద్దరి గురించి మాకు కొన్ని నిజాలు తెలిసాయి. చెప్పావా? నేనేం చెప్పలేదు. మీరు ఒక విషయం జాగ్రత్త పడాలి, ఈ మధ్య ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉంటున్నాయి. మీరు మొన్న నైట్ బయటకు వెళ్ళినప్పుడు సెల్ లో రికార్డ్ చేశారు. నేను కాదు, నేను కాదు, నాకు వాట్సాప్ లో షేర్ చేశారు, చూడండి. ఏం చేసావు ఏం చేసావు అని అంటూనే పిల్లని తల్లించేశావు కదరా. ఇది గిఫ్ట్ గా ఇవ్వచ్చు, మీకు మంచి ఆన్సర్లు ఏమైనా నచ్చితే. పిల్లని తల్లి అంటున్నారు కదా, మొక్క ఇస్తే బాగుంటుందని. సుమా గారిని వితౌట్ మేకప్ లో చూసారా? ఇస్తారా? నన్ను ఎప్పుడైనా మేకప్ లేకుండా చూసావా? చూస్తావా? ఇది మేకప్ అనుకుంటున్నావా? చూడు చూడు, అయినా మేకప్ వేసుకోవడం మానేసి ఎంతకాలం అయిందండి, చూడండి. మేకప్ అని ఏడుస్తున్నాడు అక్కడ పాప, రోజు 4000 పోతుంది. కూర్చున్నప్పుడు కింద ఎవరో పెన్ పెట్టుంటారు.
సరే పబ్లిక్ స్కూల్ నుంచి కాన్వెంట్ వెళ్ళిపోను. కృష్ణ ఏదో అతను ఐసీయూ అని ఏదో అంటున్నాడు. ఐసీయూ అన్నాడు వాడు. హాయ్ సీను అన్న, మై నేమ్ ఇస్ కృష్ణ. అన్న క్రష్ రాఖీ కడతా అంటే వద్దు అమ్మా అని బతిలాడుతున్నాడు. అన్న క్రష్ ఎవరు? క్రష్ అమ్మాయి. అమ్మాయే కదా, అచ్చప్పు అచ్చప్పు. అమ్మాయిలు కనబడితే చాలా చేయి చూపిస్తారు, బొక్కలు చూడ చూడ చేస్తా. వచ్చినోడా, కుష్టి రోగం వచ్చి నన్ను పట్టుకుంటావేంరా. అది కరెక్ట్ మ్యాచింగ్. నీకు ఎవడు చెయ్యవడు, నువ్వు ఎవరికి ఇవ్వవు, నాశనం. అబ్బాయి అంటుండు నా లవర్ కి సైడ్ కొడుతున్నారా అని అంటుండు. ఈ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ బాగుంది. అమ్మాయిలకు చాలా రేర్ గా ఈ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటాం మనం. ఫుల్ మంచి తాగుబోతు బాడీ లాంగ్వేజ్ ఉంది. వాళ్ళకి కూడా ఒకసారి ఆగిపోద్ది. చెప్పండి చెప్పండి. రవి అన్న సుమ అక్కకి శాండ్విచ్ మసాజ్ చేయించుకుంటా పైసలు ఇవ్వ అక్క అంటే శాండ్విచ్ చేతిలో వచ్చి పోరా అన్నది. అడుక్కునేటోడి దగ్గర గీకోవడం అంటే ఇదే. అయ్యో నేనే అడుక్కునే పరిస్థితులు అయిపోయింది. ఇప్పటి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది. మీకు తీసుకోండి 1 lakh rupees అడ్వాన్స్. ఇందులో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ బొమ్మలు ఇల్లు జాక్పాట్. మనం ఆట ఆడి ఇబ్బందులు పడ్డాకంటే ఈ డబ్బులు తెలిపొచ్చాను. ఈ డబ్బులు తెలిపోతే ఆవిడ ఊరుకోరు. నువ్వు హేమనుకున్నావు అక్కడ సుమ. హేమగారు నాకు డబ్బులు ఇస్తారు బానే, అంటే మా అక్కది. మాకు వదిలే, మీకు అక్క అయితే మీకు సుమ అక్క నాకు హేమక్క. ఎక్కడైనా తమ్ముడు గాని పేకాట కాదు కాడ కాదు అన్నట్టు రిపీట్ చేయండి డైలాగ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ గేమ్ నేను ఒక యాంకర్ గా, మీరు పార్టిసిపెంట్స్ గా ఆడుతున్నారు. క్రీస్తు సెకండ్ నుంచి తెలుగు ఇండస్ట్రీ లో ప్రతి ఒక్కరు మీరే యాంకర్, మేము పార్టిసిపెంట్స్. మళ్ళీ దాన్ని చెప్పక్కర్లా. తనకి యాంకరింగ్ ఛాన్స్ రాలేదని మండిపడుతున్నట్టున్నాడు. తర్వాత బ్రేకింగ్ న్యూస్ లో వేసుకుందాము. జీన్స్ లో మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. కమాన్ పేరెంట్స్ వచ్చేయండి. పిల్లలు రండి. తాపి మేస్త్రి కొలమన్నాడు కట్టలు. మొత్తంగా 36 లక్షలు ఉన్నాయి నా దగ్గర. ఇది మొత్తం మీకు రావాలంటే మీరు ఒక్కొక్క రౌండ్ కరెక్ట్ గా ఆడాలి. ఈ రౌండ్ లో ఒక్కొక్క మ్యాచ్ మీరు కరెక్ట్ గా చేసినప్పుడు మీకు 25,000 ఇస్తాము. రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వాలి. ర్యాపిడ్ ఫైర్ ఆడాలి. మీరు 3 మ్యాచెస్ కరెక్ట్ గా చేస్తే చాలు ఈ రౌండ్ లో, మేమే 4 ఫ్రీగా మీకు ఇచ్చేస్తాం 25,000. ఇప్పుడు మీరు ఏబిసిడి లోంచి ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేయండి. చైల్డ్ 1. చూడు లిప్స్, ఐస్. 2. చైల్డ్ 3. చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 6. ఫోర్ పెట్టండి. పెట్టండి నా నమ్మకం అంటే మళ్ళీ మీరు తర్వాత నేను తీసుకో. అమ్మ ఇద్దరు నవ్వండి ఒకేసారి. మీరు నవ్వండి. అరే నువ్వు నవ్వరా. ఓకేనా? ఓకేనా. చైల్డ్ 4 అండ్ పేరెంట్ ఏ కరెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. ప్రభాస్ జీనన్ ఇప్పుడు నన్ను కొడతాడు రాంగ్ అయితే. అనుకున్నదొక్కటి అయింది ఒకటి, కొత్త కొట్టింది లే బుల్బుల్ పిట్ట.
వీడికి ఒక జీను ప్యాంటు, దానికి ఒక టక్కు ఉన్నాను నంబర్ వన్ అని పెద్దవాళ్ళ మాట. అలా ప్లే చేయరు ఇప్పుడు. ఓ ఇది రాంగ్ ఆన్సర్. 25,000 ఇచ్చి ర్యాపిడ్ ఫైర్ కూడా ఆడాలి. ఇవ్వండి ర్యాపిడ్ ఫైర్ ఫర్ రవి. రవి ప్లీజ్ ఇక్కడ వచ్చి ఈ బోన్ లో నిలబడండి. అక్కడే నువ్వు చేసిన హీరోలలో ఏ హీరో అంటే నీకు ఇష్టం? ఏ నాగ చైతన్య, బి నితిన్. ఇష్టం ఏంటండి? ఇదేంటండి ఇష్టమే? అలా కాదు, ఒకటి చెప్పాలి. ఇవ్వాలండి మధ్యలో. అదేంటి హీరో అర్చిస్తే కదా. అయితే పెయిన్ మీకు తెలీదా? పెయిన్ ఎందుకు? క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. యూడ ఎక్స్పెక్ట్ పెట్టింది రాయను. అవసరమైన మేము పెడతామా చెప్పు ఆన్సర్. నాకు అవకాశం ఇచ్చి జోష్ అనే పేరు తీసుకొచ్చిన నాగ చైతన్య గారు బ్రేక్ గుండె జరగలంది. సింపుల్ గా నేను నాగ చైతన్య అనే చెప్తాను, నేను ఇక ఆలోచించక్కర్లేదు అని చెప్పినటువంటి జోష్. ఎవరు చెప్పారు మీతో? ఎవరైనా ఎడిటింగ్ లో కట్ చేయండి, నాకు ఇద్దరు కావాలి. ఎడిటింగ్ లో ఉంచేది ఒక్కటే, మిగిలిన వండి కట్ చేస్తా. జబర్దస్త్ మానేయడానికి రీజన్ ఏమిటి? మీ కామెడీ టైమింగ్. ఇదే నిజం, ఇదే నిజం. నీ కామెడీ టైమింగ్ ని వాళ్ళు అందుకోలేకపోతున్నారని, బి వాళ్లతో నాకు పోటీ ఏమిటి అని. మీరు పనిచేయనంటే నేను ఒకసారి సిన్సియర్ గా మాట్లాడుకుంటాను. ఎవరైనా కష్టపడి సినిమాలోకి రావడం కోసం వస్తారు. దానికోసం మాకు డయాస్గా జబర్దస్త్ మాకు వెన్నంటి ఉంది, మాకు అమ్మలాంటిది. అప్పుడప్పుడు మేము షూటింగ్స్ గ్యాప్ ఉంటే కూడా జబర్దస్త్ వెళ్తాను. ఎన్నోసార్లు వెళ్ళాను. ఇప్పుడు సినిమాలో బిజీ అయ్యాను కాబట్టి రాలేకపోతున్నాను. మళ్ళీ వెనక్కి ఎందుకని? తప్ప నాకు జబర్దస్త్ ఎప్పుడు కూడా విరుద్ధం కాదు. నేను జబర్దస్త్ ఎప్పుడు వదులుకోలేదు. జబర్దస్త్ లేనిదే మేమెవరం లేము. బ్రేకింగ్ న్యూస్ నాకు. దీన్ని నెగటివ్ చేస్తే నవ్వుతారు. బ్రేకింగ్ న్యూస్ నాకు జబర్దస్త్ అంటే అమితమైనటువంటి ప్రేమ. నాకు జబర్దస్త్ తో ఎలాంటి ప్రాబ్లము లేదు, కానీ కంటెస్టెంట్స్ తో మాత్రం ఉంది అని చెప్పినటువంటి రవి. వాళ్ళు నాకు పోటీ ఏమిటి, అందుకనే నేను వెళ్ళిపోయాను అని చెప్పిన రవి. ప్రభా సీను తాగుబోతు రమేష్ ఇద్దరు అమ్మాయిల్లాగా పుట్టింటే మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? నేను అమ్మాయిని అవుతానేమో కానీ మగాడిగా మాత్రం బతకను. వాళ్ళిద్దరు అమ్మాయిలే ప్రపంచంలో వాళ్ళే నాకు అవకాశం అయినప్పుడు నేను అమ్మాయి అవుతానేమో కానీ మగాడినే వాళ్ళిద్దరులో ఎవరిని భరించి ఓపిక కాపురం చేసే శక్తి స్థాయి రెండు నాకు లేవు. ఓకే ఓకే డన్. ఒకే రోజు చిరంజీవి గారి సినిమా, రజనీకాంత్ గారి సినిమా అవకాశాలు వస్తే ఎవరికి డేట్ ఇస్తారు, రజనీకాంత్ గారిక చిరంజీవి గారిక? ఈ క్వశ్చన్ రాసిన వాళ్ళు కొడతాను. నేను జీన్స్ ప్రోగ్రామ్ వచ్చినప్పటి నుంచి ఆ క్వశ్చన్ మారలే. అవునా? ఇదే క్వశ్చన్ ఉంది కదా అప్పుడు. బ్రేకింగ్ న్యూస్ పదే పదే అదే క్వశ్చన్ అడిగినా కూడా సమాధానం చెప్పలేకపోతున్నటువంటి రవి. ప్రభాస్ సీను గారి మీద మీ ఔటర్ ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి. ఓకే ఓకే ఇలా అన్నప్పుడు పాజిటివ్ చెప్పండి, ఇలా అన్నప్పుడు నెగటివ్ చెప్పండి. రెడీ? ప్రభాస్ సీన్ అన్న చాలా మంచి వ్యక్తి. నాతో ఆయన అసలు అందరి గురించి, ఎవరిని టాలెంట్ ఉంటే ప్రభాస్ సీనన్న అసలు ఎవరిని క్షమించరు. అసలు వెనకాల ఆయన తిట్టే తిట్లు ఉంటాయి, అసలు అసహ్యంగా మారుతాడు అనమాట. ఒక్కొక్కసారి మనిషి అసలు అసలు అయ్యి బాబు చాలా గొప్ప వ్యక్తి అని మీరు అనుకున్నట్టుగా ఏమి ఉండదు. అసలు ఆయనకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మనిషిని ఎప్పుడు కూడా అగౌరవ పరచడం అనేది ఉండదు. అసలు టైంకి లొకేషన్కి రాండి బాబు, పద్ధతులని మనిషి అలాంటి మనిషిని సినిమాలు ఎలా పెట్టుకున్నారండి బాబు. అసలు ప్రభాస్ సీన్ అనే వ్యక్తి లేకపోతే అసలు తెలుగు ఇండస్ట్రీలో కామెడియన్స్ అనే వాళ్ళకి వాల్యూ ఇవ్వలేదు. అసలు ప్రభాస్ సీన్ అన్న ఆయన టైం పంచువాలిటీ గానీ అసలు అసహ్యం అనమాట. అసలు రెమ్యునరేషన్ విషయంలో ఎంత బాధపడతాయంటే అసలు ఇలాంటి వ్యక్తులు లేదు, అసలు ఇండస్ట్రీ రన్ అవ్వదు. కాబట్టి మనకు ప్రభాస్ సీన్ అవసరం. సూపర్ రవి. మూడో క్వశ్చన్ ఆన్సర్ లేదు చిరంజీవి గారు రజనీకాంత్. ఏమన్నా నీకంత కసే అన్నా? మరి టైంకి రానే ఒకటి చెప్పారు రా నీకు, టైంకి రానే ఒకటి చెప్పారు రా నీకు. నీకు కాబోయే భార్య ఎలా ఉండాలి? లేడీ గెటప్ లో ఉన్న ధనరాజ్ లాగానా, లేడీ గెటప్ లో ఉండేటువంటి వేణు లాగానా? నేను బెటర్. అసలు ఎవరు పర్సనాలిటీ నేను ఇచ్చేసాను, నేను బెటర్. చెప్పండి లేకపోతే చిరంజీవి రజనీకాంత్ క్వశ్చన్ మళ్ళీ అడగాల్సి ఉంటుంది. ఇద్దరు విన్నాను అసహ్యంగా ఉందన్న, ఇద్దరు విన్నాను అసహ్యంగా ఉన్నప్పుడు దానికన్నా అసహ్యమైన బెటర్ చెప్పుకో. నాకు నేను తాళి కట్టుకుంటాను, వాళ్ళిద్దరు కట్టను. ఒకటే రోజు చిరంజీవి గారి సినిమా, రజనీకాంత్ గారి సినిమా. వదిలేండి, నేను పెళ్లి చేసుకుంటాను, వదిలేండి టాపిక్. బ్రేకింగ్ న్యూస్ నాకు చాలా కాలంగా ఒక కోరిక ఉండిపోయింది. వేణువుని నేను జబర్దస్త్ లో మొట్టమొదటిసారిగా లేడీ గెటప్ లో చూసినప్పుడే మనసు పారేసుకున్నాను అని చెప్పినటువంటి జోష్ రవి. పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టిస్తారు? ముహూర్తంతో సంబంధం లేదు.
ఏ హీరోయిన్ తో నీ మీద రూమర్ వస్తే బాగుంటుంది అన్న ఫీల్ అవుతున్నావు? నిత్యా మేనన్, బి రకుల్ ప్రీత్ సింగ్. ఎవరొద్దండి, ఇద్దరు నాకంత యాక్టింగ్ ఇష్టం తప్ప పర్సనల్ గా మనం. రజనీకాంత్ గారు, చిరంజీవి గారి డేట్స్ లో రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్, ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి ధర్మతేజ్ హీరో హీరోయిన్ గా చేయడం కాదు, నాతో ఒక మంచి గాసిప్ వస్తే బాగుంటుంది అని చెప్పినటువంటి జోష్ రవి. దీనికి స్పందించనున్నటువంటి పెద్ద హీరోలు ఎవరన్నా? హీరోలు స్పందించే హీరోలు. ఇక్కడ ఒక టాస్క్ ఉంది కదా, ఏది? ఈవిడికి వయసు అయిపోయింది, ఈ మధ్య కనబడలే, వద్దు, నేను బయలుదేరతాను. కనబడుతుంది బాగా. ఒకటే రోజు చిరంజీవి గారికి అలాగే రజనీకాంత్ గారికి కనిపిస్తుందిగా బాగా. మీరు చాలా క్లియర్ గా మాట్లాడారు, అడగండి. పైసా వసూలు డైలాగ్ చెప్తారా? వెలగండి అన్నా, నాకు రెండు బాల్కనీ టికెట్లు కావాలి. ఐ ఆమ్ ద హీరో, యు ఆర్ ద కమెడియన్. బాబు క్యాషియర్ డబ్బులు తీసుకున్నావు కదా, తమ్ముడు రెండు బాల్కనీ టికెట్లు కావాలి. ఇది సినిమా కాదన్నది ఎవరు? అంద హీరో, యువర్ ద కమెడియన్. విలన్ టచ్ మై హీరోయిన్. నేను జంగల్ బుక్ సినిమా చూడలే, అందులో పులి నాలాగే ఉందని చాలా మంది చెప్పారు. అవునో కాదో మీరే చెప్పాలి. లో మళ్ళీ చెప్పండి. సి చైల్డ్ వన్, చైల్డ్ టూ, చైల్డ్ త్రీ, చైల్డ్ ఫోర్, చైల్డ్ ఫైవ్, చైల్డ్ సిక్స్, టూ టూ టూ. కన్ఫర్మ్ కన్ఫర్మ్ టూ అండ్ పేరెంట్స్ సీ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నారు, అవునా కదా? చూద్దాం. రెడీ మిస్టర్ సీను, మీరు కమేడియన్ గా ఎవరిని రీప్లేస్ చేయాలి అనుకుంటున్నారు? ఏ అలి, బి బ్రహ్మానందం. అది చెప్పు. రీప్లేస్ అంటే కాదు, ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నాను. అలీ గారు. ఓ నో, బ్రేకింగ్ న్యూస్, అలీ గారు ఖబర్దార్, మీ ప్లేస్ లోకి వచ్చేస్తాను అంటున్న ప్రభాస్ సీను. దానికోసం నేను ఎంత వరకైనా తెగిస్తాను అన్న సీను. అవసరమైతే పెద్దమూడికి బలిచ్చేస్తాను, పెద్దమూడికి బలిచ్చేస్తాను. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీకేమనిపిస్తుంది? హీరోగా ప్రభాస్ కి పోటీ వెళ్ళొచ్చు అని, ప్రపంచంలో నన్ను మించిన అంతగాడెవడు లేడు అని. ప్రపంచంలో నన్ను మించిన అంతగాడెవడు లేడు. మీ అమ్మమ్మ వయసున్న వ్యక్తి ఎవరు? ఏ కాజల్ అగర్వాల్, బి సుమా. ఎవడే క్వశ్చన్స్ రాసింది? సుమా. మా అమ్మమ్మ కాదు, అమ్మమ్మ వయసు, అమ్మమ్మ వయసు. బ్రేకింగ్ న్యూస్ చెప్తాను అనుకుంటున్నా, అమ్మమ్మ ఎవరో తెలీదు. చెప్పను చెప్పను. టీవీ అని ఇండస్ట్రీ కనిపెట్టినప్పటి నుంచి ఒకే ఒక మేధ ఆవిడే. టీవీ పుట్టినప్పటి నుంచి టీవీగా బతుకుతుంది ఆవిడ. యు ఆర్ మిస్టేకెన్, నేను పుట్టిన తర్వాతే టీవీ పుట్టింది, అందుకే మీ అంత టీవీగా ఉన్నా. నన్ను పుట్టించిన తర్వాత ఆ దేవుడు అనుకున్నాడు, ఈ అమ్మాయి ఏం చేసుకుంటుంది, ఈ అమ్మాయికి ఆడుకోవడానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని. రాజీవ్ కరికర్ దొరికాడు, రాజీవ్ కరికర్ దొరికాడు. ఇష్టమైన డైలాగ్ ఏదైనా చెప్పండి. చెప్పండి. దానవర సోర్ గారు ఆ టైంలో అప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీ లేదు. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? దానవర సోర్ గారు అనుకున్నప్పటి నుంచి ఉన్నాడు. మొక్కే కదా అని పీకేస్తే పీక చెగ్గోస్తా. ఇదే డైలాగ్ మీరు ఇంగ్లీష్ లో చెప్పగలరు. If you feel that is a plan, I will cut your hand. I will cut your hand. జోష్ రవి మీద మీ ఇన్నర్ ఫీలింగ్, ఔటర్ ఫీలింగ్, ఓకే? రెడీ. వాడు చిరంజీవి గారి లాగా ఇమిటేట్ చేయగల కెపాసిటీ ఉన్న ఏకైక వ్యక్తి
మా కమిడియన్స్ లో జోష్ లేవని అనుకుంటున్నారు కానీ అడిగి ఏం రాదు. ఎందుకంటే అది తప్ప ఇంకోటి చేయలేడు. ఇంకో వేషం ఇస్తే బ్రహ్మాండంగా చేయాలనుకుంటాడు తప్ప ఎప్పుడు చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు కానీ ఆ ప్రయత్నం ఎప్పుడు విఫలం అవ్వలేదు కానీ ఎప్పుడు విఫలమవుతూనే ఉంటాడు. ఎందుకంటే తనకి ఏమి తెలియదు కాబట్టి తెలిసినట్టు ఉన్నవాడు కూడా ఒక పెద్ద విచిత్రమైన టాలెంట్ అని అనుకుంటాడు. నిజంగా టాలెంట్ ఈ టాలెంట్ ని మీ అందరూ గుర్తించాలి. మీ అందరూ చాలా దీనిగా ప్రయత్నం చేయాలి. జోష్ రవి అంటే జోష్ ఉందని మీరు అనుకుంటున్నారు కానీ ఆ ఫేస్ లో ఉన్న బేస్ ఎవరు కూడా కనిపెట్టలేరు. ఎందుకంటే జోష్ రవిలో ఉన్న ఆ జోష్ ఎప్పటికీ ఉండదు. ఆ జోష్ స్మాష్ లా ఉంటుంది. దాన్ని మీరు కనిపెట్టడం చాలా ఈజీ. ఎందుకంటే తను యాక్ట్ చేయడు, యాక్ట్ చేసినట్టు నటిస్తాడు, నటించినా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఆస్కార్ అవార్డు కూడా ఆయన ఇవ్వాలని అనుకుంటారు. కానీ ఆస్కార్ అవార్డు ఇస్తామని కూడా ఆ ప్రయత్నంలో విఫలమవుతున్నాడు ఉంటారు. అయినా మీరు దీనికోసం మీరు చాలా చాలా ప్రయత్నం చేస్తే జోష్ రవి అనేవాడు దీనికి దీనికి ఏం తేడా లేదు. ఇక్కడే ఉన్నాడు ఆయన మొత్తం. ఏమంటే మీరు చూసారా మొత్తం ఇలాగే ఉంది. అంటే కొంచెం మధ్య రకంగా చెప్పాలి. బి అంటే నెక్స్ట్ ఎవరు? బిఏ బి చైల్డ్ వన్, చైల్డ్ టూ, చైల్డ్ త్రీ, చైల్డ్ ఫోర్. వాడు ఎలా ఉన్నాడు తెలుసా? ఇదిగో అలాగే చూడరా పైకి. జానకి కత్తి ఎందుకో జానకి. చైల్డ్ ఫైవ్, చైల్డ్ సిక్స్. చెప్పండి. రెడ్ 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 ఆ టూ నెంబర్ త్రీ ఒకసారి పక్కన. ఇప్పుడు ఏది, త్రీ ఆ టూ? టూ ఏ. టూ ఏ. పేరెంట్ బి అండ్ చైల్డ్ టూ కన్ఫర్మ్ అనుకుంటున్నారు అవునా కదా చూద్దాం. ఇందాక మీరు రెండు మిస్ మ్యాచ్లు చేశారు, వాళ్ళని కూడా పిలుస్తున్నాను. ఇప్పుడు మీకు డబ్బులతో పని లేదు, ఎల్ఈడితో పని లేదు, ఊరికే మీ నేకడ్ ఐతో చూసి చెప్పండి. మీ అమ్మగారు అయితే అక్కడికి వెళ్ళించు. అయితేనే వెళ్ళమ్మా. అయితే వెళ్ళిపోమ్మా. సి మీ నాన్నగారు అయితే వెళ్ళించు. కరెక్ట్ అయితేనే వెళ్ళమ్మా. ఏ మీ అమ్మగారుగా? మదర్ అయితేనే వెళ్ళమ్మా. అవునా? అయితే వెళ్ళరా. ఏంటి నాలుగు సార్లు రాంగ్ అయ్యాక ఇప్పుడు మాత్రం ఈజీ అనుకుంటున్నారా? ఏం చూడండి ఏం చేశారు. పాప నువ్వు రామ్మా, మీ అమ్మగారి దగ్గర వెళ్ళించు. కాదా? కాదు. నువ్వు రారా, నువ్వు వెళ్ళించురా. చెప్పుకోండి చెప్పుకోండి. మరి నీ సూట్ ఎవరు కుట్టించారు చెప్పరా? నీకు ఎక్కడో నాగపాం దగ్గర కుట్టించుకున్నాడు. ఓకే అండి, బాయ్. మీ దగ్గర ఇప్పుడు 75,000 మాత్రమే ఉంది. అరే బావా ఏక పెగిలా, అరే బావా ఏక పెగిలా. జీన్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఈ రౌండ్ లో మేము సెలబ్రిటీస్ ని చూపిస్తాము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మీరు కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తే 50,000 వస్తాయి. రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వాలి. అవునన్నా కాదన్నా కూడా ఆడాలి. చూడండి ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు? ఈవిడ ఒక హీరోయిన్ మదర్. ఆప్షన్ ఏ కీర్తి సురేష్, బి రిచా పనాయ్, సి మాధవీలత, అండ్ డి నందిత. Thank you.
నాకు చూపించండి. సి నాకు ఈవిడ ఒక్కటా ఉండా లేకపోతే రిచా పనయ్య గారు. డిఎన్సి రెండు ఫోటోలు పక్క పక్కన పెట్టండి. నిజంగానే బీసీలోనే బియా బి రిచా పనయ్య వాళ్ళ మదర్ అనుకుంటున్నారు, అవునా కదా చూద్దాం. మీరు గెలుచుకుంటున్నారు 50,000. సెకండ్ సెలబ్రిటీ, ఈ పాప ఒక క్రికెటర్ కూతురు. ఆప్షన్ ఏ శిఖర్ ధవన్, బి రోహిత్ శర్మ, సి శ్రీశాంత్, పార్థివ్ పటేల్. ఓకే, నో ట్రబుల్ ఏం. ఓకే నీ లిప్స్ చూడు, నాకు నోస్ మీరు చెక్ చేసిన లిప్స్ అంటుంటే నోస్ అంటే వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లేదు ఎలా ఆడతారో. శ్రీశాంత్ వాళ్ళ కూతురు అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. నేను మర్చిపోయాను మీకు విషయం చెప్పడం, సెలబ్రిటీ రౌండ్ లో రెండు వెంట వెంటనే చెప్పేస్తే అవునన్నా కాదన్నా ఆడాల్సి ఉంటుంది. ఐ ఫర్గాట్ ఇట్. అవునన్నా కాదన్నా రూల్స్ నేను చెప్తాను. ముందుగా ప్రభాస్ సీను గారు మీరు ఆడబోతున్నారు, అది మీ ప్రాపర్టీ అండి, అక్కడ తీసుకోండి. మీ ఆన్సర్ ఒకవేళ ఎస్ అయినట్టయితే మీరు జోష్ రవి గారి వీపి మీద దానితో ఒక చిన్నగా అట్లా టచ్ చేయండి. నో అయితే మీరు ఆయన హెడ్ మీద మెరుపుతీగా ఇట్రమ్మా. ఓకే ప్రభాసిను గారు, మీ ఫస్ట్ క్వశ్చన్, మీ నాలుక ఎర్రగా ఉంటుంది, మీరు షూస్ కాళ్ళకి వేసుకుంటారు, మీది బాల్య వివాహం, మీ ఇంట్లో బాత్రూమ్ ఉంది, మీరు మనిషి, మీరు ప్రభాస్ కి మంచి ఆప్తుడు, మీకు సినిమాలు అంటే ప్రాణం, మీకు సైట్ ఉంది, మీరు మధ్యాహ్నం భోంచేస్తారు, మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. మనకిప్పుడు ఇందులో ఇంకొక సెలబ్రిటీ ఉన్నారు, ఎవరో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ మదర్. ఆప్షన్ ఏ బిందు మాధవి, బి సంజన, సి అను ఎమాన్యుయల్, అండ్ డి స్నేహ ఉల్లాల్. ఐ థింక్ సంజన. బి అవునా కాదా చూద్దాం. చూడండి మాటి మాటికి మనసే మండుతుంది చూడే, మంటలన్నీ నీ బలనే,
సరే ఇది రాంగ్ అయింది కాబట్టి అవునన్నా కాదన్నా ఆడాల్సి ఉంటుంది. మీ ఆన్సర్ అవును అయినట్టయితే ఆయన ఎడమ చెవు వైపు వెళ్లి వాయించాలి, నో అయితే కుడి చెవు వైపు వెళ్లి వాయించాలి. మీకు చిరంజీవి గారంటే ప్రాణం. దుమ్ము లేచింది. మీరు నోటితో నవ్వుతారు, నీ కోపం వస్తే కోపడతావు. నీకు మేడం ఉంది, జీన్స్ కి ఎందుకు వచ్చానరా అనుకుంటున్నావు. అడ్డుకొట్టానుగా, నీకింకా పెళ్లి కాలేదు. నీకు పెళ్ళీడు వచ్చింది, నీకు పెళ్ళీడు వచ్చి చాలా కాలం అవుతుంది. చచ్చిపోతే దగ్గరలో ఉన్నావు. ప్రభాస్ సీను గారు మన్మధుడు. చిచ్చి, మీరు రతీదేవి. చిచ్చి, దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. మీ దగ్గర 1,50,000 ఉంది. జీన్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఒక పెద్ద ఫ్యామిలీ వస్తుంది, అందులోంచి ఇద్దరిని తీసుకొచ్చి అక్కడ నిలబెడతాము. వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏంటో మీరు చెప్పాలి. మీరు గబుక్కున కొంచెం ప్లీజ్ ప్లీజ్. ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీ ఇవాళ బొమ్మరిల్లు రౌండ్ లో మనల్ని కలవడానికి వచ్చారు, వాళ్ళని కలుద్దాం. బొమ్మరిల్లు రౌండ్ కోసమని వచ్చారు, థ్యాంక్స్. మేము సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి ఆన్సర్స్ సరదాగా చెప్పండి. ఇది కలయితే బాగుండు అని ఏ సందర్భంలో అనిపిస్తుంది? మా ఆవిడ నన్ను కొట్టడం తిట్టడం కలయితే బాగుండు అనిపిస్తుంది. అంటే నిజంగా ఆవిడ కొడుతుందా? అదే కదా మీనింగ్ అది. ఆయన ఆవేదన కళ్ళల్లో కనిపిస్తోంది. ఎందుకండి మానేయచ్చు కదండి, మీరు కొట్టడం ఎందుకు కొడుతున్నారు పాపం? నేను అసలు కొట్టను తిట్టను, ఊరికే చెప్పుకుంటున్నారు కదా ఇలా. అది మొరిగే కుక్క కరవదని చిచ్చి, అది ఎందుకు చెప్తున్నాను ఇక్కడ చెప్పకూడదు. నేను మా ఆవిడ కళ్ళలో నిమ్మ తాగినట్లుంటే, కళ్ళలో మందు తాగినట్టుంటే. అరే మామా ఏకు పెగిలా, అరే మామా ఏకు పెగిలా. మీ ఆవిడ ఎక్కడ ఉన్నారు? ఏమండి మీకు కూడా మందు కొట్టాలని ఉందా? అంటే ఇప్పుడు జనరేషన్ మారింది కదండి, హస్బెండ్లు అంత బాగా చూసుకుంటున్నారు వైఫుల్ని. బాగా చూసుకోవడం అంటే మందు పోసి చూసుకోవడమా? మనం అన్నిట్లోనే హక్కులు కోరుకుంటాం కదా, ఇందులో కూడా ఇస్తున్నారు. వద్దండి, ఇందులో మనం కూడా హక్కులు కోరుకుంటే పిల్లలు అనాథలు అయిపోతారు. మనం కంట్రోల్ లో పెడతాం కదా, ఆహా డబ్బులంతా మన దగ్గరే ఉంటాయి కదా. నేను పని మనిషిని పట్టుకున్నప్పుడు మా ఆవిడ చూడడం కళ అయితే బాగుంటుంది. ఆయనే చెప్పి ఆయనే చప్పట్లు కొట్టుకుంటున్నాడు. అయ్యో మా ఆయనకు నాకు పెళ్లి కావడం కళ అయితే బాగుండు అనిపిస్తుంది. నేను ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తున్నప్పుడు సెకండ్ బాయ్ ఫ్రెండ్ సడన్ గా చూసినప్పుడు అబ్బా ఇది కళ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ తోటి లేచిపోతే అది కళ అయితే బాగుంది. ఈ ఫ్యామిలీ నుంచి ప్రవీణ్ అండ్ సురేష్ ఇటు రావాలి. ఓకే చూద్దాం వాళ్ళు చెప్తారో లేదో. జోష్ రవి అండ్ ప్రభాస్ సీను. హలో హలో. ఇప్పుడు వాళ్ళలోంచి ఇద్దరు నిలబెట్టాం అక్కడ, వాళ్ళు ఏమవుతారు ఎలా అవుతారో కరెక్ట్ గా ఆడేస్తే 5 లక్షలు వస్తాయి మీకు ఈ రౌండ్ లో. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నేను 10,000 తీసుకోవాలి, అది రూల్. ఎప్పుడు ఏదో కొంచెం తీసుకుంటూ ఉంటారు మీరు? ఏదో ఒకటి అంటే నేను మంచినీళ్ళు తీసుకుంటూ ఉంటాను, ఇడ్లీ సాంబార్ తీసుకుంటాను, మెదళ్ళు తింటుంటారు, అది కామన్. లేకపోతే యాంకర్ ఎలా అవుతారు? చిన్న అబ్బాయి, అప్పుడప్పుడే లేత గడ్డం మొలిచినటువంటి అబ్బాయి, పేరు సురేష్. అయోమయంగా అమాయకంగా చూస్తున్నటువంటి ఈ కుర్రాడు ప్రవీణ్. ప్రవీణ్ అండ్ సురేష్, మేనమామ మేనల్లుడు. మేనమామ ఎవరు? మేనమామ ఎవరు? మేనల్లుడు సురేష్. మేనమామ దిస్ ఫెలో ఇస్ మేనల్లుడు. ప్రవీణ్ మేనల్లుడు. మేనమామ మేనల్లుడే పోలికలు. నేను చెప్పాను కదా నువ్వు వేరే ఫ్యామిలీ డాక్టర్ రా చెప్పడానికి. మేనమామ మేనల్లుడు రాంగ్ ఆన్సర్.
వాళ్ళ అన్నదమ్ములని నా ఫీలింగ్. 10,000. ఎవరు అన్నా ఎవరు తమ్ముడు? ప్రవీణ్ నువ్వు కదా? కాదు, ప్రవీణ్ ఇతను. అతను మెచ్యూర్డ్ గా ఉన్నాడు. ప్రవీణా? ప్రవీణ్ అన్నయ్య అండ్ సురేష్. నువ్వు జిమ్ బాడీలో అలా పెట్టక, మామూలుగా ఉండు, కూల్గా ఉండు. అది జిమ్ బాడీలో పెట్టడం కాదు, సగం జిమ్ పేమెంట్ కట్టాడు అందుకే అంతే అయ్యింది. మిగతాది కట్టలేదు, అతను సగంలో వదిలేసాడు. బాబు పంజా కొట్టాడు. ప్రవీణ్ సురేష్, ప్రవీణ్ అన్నయ్య, సురేష్ తమ్ముడు. ఎస్. రైట్ ఆన్సర్. అరే మావా, ఏకు పెగిలా. అరే మావా, ఏకు పెగిలా. అయితే ఎలా అవుతారు? ఎలా అవడం ఏంటండి? అన్నదమ్ములు ఎలా అవడం ఏంటి అంటే, వాళ్ళు డైరెక్ట్ బ్రదర్స్ కాదు, ఇప్పుడు కజిన్స్, కజిన్స్ అన్నమాట వాళ్ళు. సో ఆ రిలేషన్షిప్ మీరు కరెక్ట్ గా చెప్పాలి. వీళ్ళ ఫాదర్ అంటే ప్రవీణ్ గారు, అన్నయ్య క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, క్యారెక్టర్ కాదు అది, ఒరిజినల్. మేము ఆర్టిస్ట్ గా మాకు అలా అలవాటు అయిపోయిందండి లొకేషన్ లో మాట్లాడేది. నిజం. సుమ గారు షూటింగ్ లో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ ఇద్దరు ఆర్టిస్ట్ గా పెట్టారు, వాళ్ళు మాతో పాటు యాక్ట్ చేయాలి. బ్యాక్ గ్రౌండ్ అనగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అలాగే ఆర్టిస్ట్లు ఎందుకు అవుతారు? వాళ్ళు ఇద్దరు ఎవరో చెప్పకండి, ఫీల్ అవుతారు. నువ్వే, నేను, మీ ఇద్దరే చెప్పండి. ప్రవీణ్ గారి నాన్నగారి, నాన్నగారు అంటే ప్రవీణ్ గారి తాతగారి, తమ్ముడు గారి, ఆయన కొడుకు, కొడుకు ఇతగాడు. 10,000. ప్రవీణ్ వాళ్ళ నాన్నగారి, నాన్నగారి తమ్ముడి, తమ్ముడి కొడుకు, కొడుకు సురేష్ అవడంతో సురేష్, వీళ్ళు అన్నా తమ్ముళ్ళు అయ్యారు. అయ్యారు ఇంత తొందరగా మీరు ఇది ఆడటం వల్ల మీరు ఒక స్పూఫ్ చేయాల్సి వస్తుంది. బికాస్ ప్రతి రౌండ్ కి ఒక నిడివి అంటూ ఉంటుంది, అది ఫినిష్ అవ్వక ముందే మీరు రౌండ్ ఫినిష్ చేసేసారు. నువ్వు దేవదాస్ సినిమాలో పార్వతి, నువ్వు పారు, మీరు దేవదాస్. దేవదాస్ అంటే మరి రెడీ. కన్ను కొడతానండి పార్వతి గారు. పార్వతి కొట్టపోతాలు అమ్మ కొడతానరా రే. దేవదాస్ బాగా మందు తాగేసి అతని ఆరోగ్యం పాడు చేసేసుకుంటున్నాడు. ఆ టైమ్ లో పార్వతి చూడడానికి వెళ్ళింది, అది సిట్యుయేషన్. రెడీ. నేను పార్వతి వచ్చాను. ఎందుకు వచ్చావా? చెప్పు తీసుకొడతాను. ఎందుకు? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావండి? ఇక్కడే ఉన్నా, నువ్వు అట్టు వెళ్తావండి. అక్కడ ఇంకో అమ్మాయి ఉందా? ఇట్రా నీతోనే పడలేకపోతున్నాను. ఇంకొక అమ్మాయి అంట. నీ గురించి తాగి 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 ఇంతవరకు నా కిడ్నీ నా లివర్ అన్ని పాడేస్తున్నాను. నా కుక్క ఏది? నీ కుక్క అటు పక్కెళ్ళింది. ఎటు పక్కెళ్ళింది? అటు పక్కెళ్ళింది. ఈరా, ఎందుకు అది తీరరే? దేవా రావా, దేవా నువ్వు నన్ను రివర్స్ క్యారెక్టర్ లోకి వెళ్తున్నావా? దేవా ఒక్క నిమిషం, నీకు ఎన్నిసార్లు చెప్పాను దేవా? ఉండు, తాగితం చెప్పాను దేవా, నేను నీతో తాగితం చెప్పాను దేవా. ఏమిటే పార్వతి, నేను ఇంత తాగుతుంటే దేవా నువ్వు రావా? నీ దేవ అవడా? దేవా నీకు దేవా? మంది దేవా. ఏ దేవా? ఏ దేవా? ఈ మధ్యన 302 రూమ్ కి రాకుండా 304 వెళ్తున్నప్పుడు అర్థమైంది నువ్వు దేవను మార్చావని. తాగితే చచ్చిపోతాను. ఆరోగ్యం దేవాల బిహేవ్ చేయి. 2016 దేవాల బిహేవ్ చేస్తాను. ఉండు, కంటిన్యూ. ఎన్నిసార్లు చెప్పాను దేవా నేను తాగుద్దని? ఎన్నిసార్లు చెప్పాను? క్యారెక్టర్ చేంజ్. గీతాంజలి సినిమా, జోష్ రవి ఏమో నాగార్జున, ప్రభాస్ సీను గారు గిరిజ. రెడీ. ప్రియా ప్రియా
రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగా. నువ్వు లేకపోతే నేను కనుక అదే ఏ ఎందుకంటే నువ్వు వంట నాకు ఇస్తాను కనుక అదే ఏ ఎన్నిసార్లు ఏ వంట అప్పించు మరి ఏ అన్నప్పుడు బి ఇన్ని ఉన్నా ఆల్ఫాబెట్ గెలుచు ఏ ఏ ఏ లేకపోతే బిసిడి ఉన్నాయిగా. నింగి నీల తాకే వేళ నీవే నేనైపోయే వేళ నేడు కాదు రేపు లేదు లే కళ్ళు దొబ్బాయా అటు పెళ్తే చచ్చిపోతావు. నేను నిన్నే పెళ్లి చేసుకోను. ఎందుకు? నేను నిన్ను ప్రేమించాను. ఏ నిన్ను ఎందుకు ప్రేమించాను? ఏ బి అమ్మయ్యా మొత్తానికి స్పూపని లాగాం లాగాం. ఓకే థ్యాంక్ యూ ఫ్యామిలీ టాటా. మరి ఆఖరి రౌండ్ జాక్పాట్ రౌండ్. ఈ రౌండ్ లో ఇక్కడ పేరెంట్స్ నించొని ఉంటారు. కర్టెన్ పడిపోతుంది, దాని వెనకాల పిల్లలు ఉంటారు. కర్టెన్ అప్ అయిన తర్వాత మీరు పిల్లల్ని తీసుకొచ్చి పేరెంట్స్ ముందు నిలబెట్టేయాలి. ఐదుగురిని నిలబెట్టిన తర్వాత బజర్ నొక్కాలి. నేను ఎన్ని కరెక్టో చెప్తాను, ఏవి కరెక్టో నేను చెప్పలేను. ఇలా చేయడానికి మీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. 120 సెకండ్లలో కనుక మీరు గేమ్ ఫినిష్ చేస్తే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 6,20,000, మీరు 12,40,000 సొంతం చేసుకోవచ్చు. 90 సెకండ్లు మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది, మీరు 18,60,000 సొంతం చేసుకోవచ్చు. 60 సెకండ్లు మీ అమౌంట్ 4 times పెరుగుతుంది, 24,80,000 మీ సొంతం అవుతుంది. కానీ ఒక్క మ్యాచ్ రాంగ్ అయినా సరే మొత్తం క్యాష్ పోతుంది. టైమర్ సెలెక్టెడ్ 90 సెకండ్స్. పేరెంట్స్ వచ్చేయండి. కర్టెన్ డౌన్. ఎవరు వెళ్ళి తీసుకొని వెళ్ళి నిలబెడతారు? పిల్లలు వచ్చేయండి. కర్టెన్ అప్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తొందరగా తొందరగా. రవి ఎక్కువ ఆలోచించకు, తీసుకెళ్ళి నించోబెట్టు. ఫస్ట్ ఎక్కడ ఫస్ట్ తీసుకెళ్ళి ఫస్ట్ ఎక్కడ అక్కడ ఉంటే నంబర్ చెప్పండి. పనులో పెట్టు. సెకండ్ తీసుకో. మిడిల్ పెట్టు. త్రీలో అంట, త్రీలో. ఈడక్కడ ఈడక్కడ. టైం అయిపోతుంది, తొందరగా ఎక్కడో అక్కడ పెట్టండి. ఇంకంతా అక్కడికి వెళ్ళు. బదర్ నొక్క, బదర్ నొక్క. డౌట్ అమ్మ ఇక్కడ ఇక్కడ ఇక్కడ. బదర్ నొక్క, బదర్ నొక్క. రెండు కరెక్ట్. బదర్ నొక్క. మూడు కరెక్ట్. అక్కడ తీసి రెండు మార్చు. ఇటు పక్క అటు పక్క. రెండు కరెక్ట్. ఈ రెండు సూపర్ గాడారు. మీరు ఓవరాల్ గా గెలుచుకుంటున్నారు 18,60,000. అడగగానే వచ్చారు. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు సినిమా ఒకటే రోజు డేట్ వస్తే మీరు ఏం చేస్తారు? నన్ను నేను రెండుగా నరుక్కుని సెవెన్ సాగు అంటూ పెట్టాను. సెవెన్ ఇంకో థియేటర్లో అడేసి పడుకుంటాను.
మొత్తానికి దీని ఆన్సర్ ఏంటో మనకి రెండో సీజన్ ఆఫ్ జీన్స్ లో తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ ఓన్లీ ఆన్ జీన్స్ కింగ్ ఆల్ గేమ్ షో. ఈ ఛానల్ లో జీన్స్ లాంటి ప్రోగ్రామ్ తర్వాత జీన్స్ తర్వాత టీ షర్ట్ బనీను ఇలాంటి ప్రోగ్రామ్ ఉన్నాయి. అలాంటివి ఏమైనా చేస్తే మీరు చేసుకోండి, నేను వెళ్ళొస్తా. బాయ్. ఇద్దరు సింగర్స్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్యూటిఫుల్ పేర్, మల్లికార్జున్ అండ్ గోపిక పూర్ణిమ. కల్లోకి తమన్నా వచ్చింది అనుకుంటా. కల్లో కూడా రాకపోతే ఇంకేం, కల్లో ఎంజాయ్ చేసుకుని. నీకు ఇప్పటి వరకు ఈ ఫెసిలిటీ ఉన్నట్టు తెలియదు కదా. ఎదవ పర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చి పక్కన కూర్చుంది అని చెప్పి. చిలిపి శృంగారమా, చిలకవి మధురిమా, మదిలోని సరదాని తనివింది నీ యౌవనం. నీ చెంతనే వాలి చెప్పుకోవాలి నువ్వు కావాలని. అరే ఏలు ఏలు ఏలు, ఈ ఎండల్లో ఎన్నెలెంటి హొయలాలు. మీ పాట కన్నా గోపిక పాట పాపులర్ అయితే మీ ఫీలింగ్ ఏంటి? నా ట్రైనింగ్ అనుకుంటారా, కుళ్ళుకుంటారా? యాక్చువల్లీ నేను ట్రైనింగ్ ఇచ్చేవాడిని అండి. మొదట్లో మా పరిచయమే పాటలతో మొదలైంది. ఇప్పుడు మీ భార్యని హగ్ చేసుకుంటారా, ముద్దు పెట్టుకుంటారా? చాలా వీళ్ళకి అసలు కెమెరా ఎటు ఉంది అంటే వాళ్ళు ఏం చెప్తారు? నేను చేయాలా? నేను చేయను. హగ్గేగా బాలేదుగా. పబ్లిక్ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. ఎస్ అయినట్టయితే మీరు గిల్లాలి, ఓ అయినట్టయితే సైలెంట్ గా ఉండొచ్చు. గోపిక అంటే నీకు ప్రాణమా? గట్టిగా అంటే అంత ప్రాణం. గోపిక అందంగా ఉంటుంది. ఏ అందంగా ఉంటుందంట? పర్లేదు, ఇప్పుడు నేనేమనుకోను. నీ ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్ అయినట్టయితే నువ్వు ఒక దెబ్బ వేయచ్చు. మళ్ళీ ఇంద్రా స్టెప్ బాగా చేస్తాడు. నైట్ ఎంత లేట్ అయినా ఇంటికి వస్తాడు. మళ్ళీకి సింగర్ గా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మల్లికార్జున్ చాలా మంచోడు. ఎదిరిగిపో.